క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులందరికీ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున రక్షణ సునాద నామమున మీకు శుభములను సమాధానమును కలుగునుగాక. తండ్రి అయిన దేవుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదాలు మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఈ శిలువ ధ్యానాలలో ప్రస్తుత కాలం అనగా మార్చి నెల, ఏప్రిల్ నెల అంతా కూడా శిలువ ధ్యానాలను ప్రత్యేకంగా ధ్యానించడం ప్రజలందరికీ అనగా విశ్వాసులందరికీ, చాలా సంఘాల వారికి, చాలా చర్చిల వారికి, ప్రపంచమంతట కూడా ఈ శిలువ ధ్యానాలను ప్రత్యేకమైన దినాలుగా ధ్యానించడం ఆనవాయితీ అలవాటుగా అయింది. మరి శిలువ అనగానే, ఆ శిలువను చూడగానే ప్రతి ఒక్కరు గుర్తొచ్చేది యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆ శిలువ మీద మరణించి మృత్యుంజయుడైనాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. శిలువను చూడగానే క్రైస్తవులు వీరు అని ఒక గుర్తు చాలా ప్రాచీనమైంది, చాలా ప్రాముఖ్యమైంది కూడా. ప్రతి ఇంటి పైన, ప్రతి మందిరం పైన మరి క్రైస్తవులు శిలువ గుర్తు తప్పకుండా వేసుకోవడం జరుగుతుంది. వేస్తున్నారు కాబట్టి ఆ శిలువను బట్టి, శిలువ ఒక ఆకారంగా ఉండగా అది ఒక దేవుడు మాత్రం కాదనే విషయాన్ని ఖచ్చితంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరి క్రైస్తవులు విగ్రహారాధన చేస్తున్నారని మీ ఎవరైనా అనుకుంటే అది పొరపాటు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రైస్తవులు ఎవరు కూడా శిలువను దేవుడుగా భావించడం లేదు. శిలువ పైన మృత్యుంజయుడైనటువంటి యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకొని రానయ్యున్నటువంటి ప్రభువును ధ్యానం చేస్తూ ఉన్నారు. దాని గురించి అపోస్తుడైన పౌలు కొరంతీ సంఘానికి రాసినటువంటి మొదటి ఉత్తరంలో ఈ రీతిగా రాయబడి ఉంది. క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండాట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈలోకపు తర్కవాది ఏమయ్యను, ఈలోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని యొక్క జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. శిలువను గూర్చిన వార్త నమ్మువారికి అది రక్షణ సువార్త. చాలా చక్కటి మాట, రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. మరి నశించున్న వారికి ఈ శిలువ అనేటటువంటి మాట వినగానే వెర్రిగా, పిచ్చిగా కొంతమంది శిలువను చూడగానే ఇరిటేట్ అయిపోతారు, కోపానికి వస్తారు. కొంతమంది శిలువను చూడగానే విరగొట్టాలని ప్రయత్నం చేస్తారు. శిలువ మీద ఉన్న యేసును వాళ్ళు విరగొట్టలేరు. శిలువ అనేటటువంటి ఆకారం అది బంగారం కానీ, వెండి కానీ, కర్రది కానీ, వజ్రాలది కానీ, దాన్ని విరగొట్టి నాశనం చేయవచ్చు. కానీ శిలువ మీద మరణించినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు శిలువలో పాప పరిహారార్థమైన రక్త ప్రోక్షణ, పరిశుద్ధమైన రక్తాన్ని ఆ శిలువలో కార్చిన యేసయ్య మహిమను వాళ్ళు చూడలేకపోతూ ఉన్నారు. శిలువ కేవలం ఒక గుర్తుగా, సంకేతంగా ఉందని ఈ సమయంలో కొన్ని విషయాలు ధ్యానం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. శిలువ అనగానే ఒక పొడుగు కొయ్యకు అడ్డు కొయ్యలు కర్రను చేరిస్తే అది క్రాస్ అవుతుంది. శిలువ ఆకారం అంటే దాదాపుగా మరి శాస్త్రజ్ఞుల లెక్క ప్రకారం 9 అడుగుల పొడుగు, 6 అడుగుల ఎత్తు ఉంటుందని. మరి ఇంగ్లీష్ భాషలో ఈ శిలువ అంటే క్రాస్ అని.
లాటిన్ భాషలో క్రక్స్ అని, ఈ సిల్వ అంటే గ్రీక్ భాషలో స్టావర్స్ అని. ఈ సిల్వను పాత నిబంధన కాలంలో నుంచి కూడా ఈ నేరస్తులను వివిధ రకాలుగా శిక్షించేటటువంటి వారని. ఓల్డ్ టెస్టమెంట్ పీరియడ్లో మనుషులను శిక్షించాలంటే ఈ యొక్క సిల్వ మీద శిక్షించేవాళ్ళు. మనకు తెలుసు ఎస్తేరు గ్రంథంలో 9వ అధ్యాయం 13 నుంచి 14 వరకు చూస్తే అక్కడ మరి మొర్దెకాయ్ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క ఉరికొయ హామానుకు మరి ఆ వేయబడింది మనకు తెలుసు. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 21 నుంచి 22 వరకు గమనిస్తే ఈ సిల్వాను మనం గుర్తు చేసుకోండి, మరణ శిక్షకు తగిన పాపం చేయగా ఎవడైనా సరే పాత నిబంధన కాలంలోగా 3000-4000 సంవత్సరాల కిందట మరణశిక్షకు తగిన పాపం వివరణ చేస్తే వాణ్ణి చంపి వాణిని మ్రాను మీద వేలాడ దీయబడుట, వాడు దేవునికి శాపగ్రస్తుడని. ఈ రీతిగా ఓల్డ్ టెస్టమెంట్ పీరియడ్లో కూడా ఒక కర్రకు వేలాడదీసినట్టు, చెట్టుకు వేలాడదీసినట్టు, మరి తప్పు చేస్తే రాళ్ళు కొట్టి చంపడం, ఎంత భయంకరమైనటువంటిది. మరి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 26-27 వచనంలో యెహోషువ శత్రువులను కొట్టి చెట్ల మీద ఉరి తీసేను అని రాయబడి ఉంది. అంటే పాత నిబంధన కాలంలో ఒక నేరస్తునికి, ఒక నేరం చేసిన వానికి ఇచ్చే శిక్షలు యేసు మీదకి తీసుకొచ్చినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మరి కొత్త నిబంధన కాలంలో సిల్వ శిక్ష విధించడం ప్రారంభమైంది. బైబిల్ గ్రంథంలో సిల్వ అనే పదము 79 సార్లు రాయబడి ఉన్నది. ఇది ఎక్స్ ఆకారంలోను, టీ ఆకారంలోను, ఇంటు ఆకారంలోను ఆ యొక్క సిల్వ క్రాస్ గుర్తుగా ఉంటుంది. మరి యేసుప్రభు చనిపోయిన తర్వాత అనగా సిల్వలో మరణించిన ప్రతిప ఆ సిల్వ పైన ఒక విలాసం రాశారు, యూదుల రాజు అని పై విలాసం రాసి ఉండేను. రోమా ప్రభుత్వం వారు కొరడాలతో యేసును ప్రభులు కొట్టి ఆ సిల్వ మీద ఆయన వేసి సిల్వ పైన పై విలాసం రాశారు. ఆ మనందరికి తెలుసు యూదుల రాజైన నజరేయుడగు యేసు అని హెబ్రీ గ్రీకు లాటిన్ భాషల్లో రాయబడింది. చాలాసార్లు మనుషులు అడుగుతూ ఉంటారు INRI అంటే ఏమి అని. ఆ యొక్క సిల్వ పైన రాయబడిన పై విలాసం INRI అంటే ఏమదయ్యా అని చాలాసార్లు అడుగుతూ ఉంటారు. చాలామంది కూడా చెప్పడం జరిగింది, ఐ అంటే ఈషు అంటే జీసస్ యేసు, ఎన్ అంటే నజరేనియస్ నజరేయుడైన, ఆర్ అంటే రెక్స్ అంటే కింగు రాజు, యూదియస్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసు అని ఆ సిల్వ మీద రాయబడి ఉంది. సిల్వ ద్వారా మనుషులకు ఎన్నో ప్రయోజనాలు, మానవునికి దేవునికి మధ్య సమాధానం ఐక్యత కనబడుచున్నది. అనగా సిల్వలో బలి అయినటువంటి బలియాగం ద్వారా దేవునితో మానవులను సమాధానపరచి ఉన్నాడు. పరిశుద్ధుడైన పౌలు ఈ గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ 6వ అధ్యాయం 14వ వచనంలో మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించడం నాకు దూరం అవును గాక, దానివల్ల నాకు లోకమునకును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అంటున్నాడు. అంటే ఎంత తగ్గించుకున్నాడంటే యేసు ప్రభువును ఆయన అంగీకరించిన పిదప సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవ విశ్వాసులందరినీ కత్తితో నరికి చంపివేసిన వ్యక్తి, ఎప్పుడైతే దమస్కు మార్గములో యేసు ప్రభువు సౌలుకు దర్శనమైనాడో, సౌలా సౌలా నీవు నన్ను ఏల హింసిస్తూ ఉన్నావు, నీవెవడు ప్రభువా అంటే నీవు హింసించున యేసు నేను, నీవు మునికోలలకు ఎదురుతంతావా అన్నప్పుడు ప్రకాశమానమైనటువంటి వెలుతురు రావడం, సౌలు గుర్రం పై నుంచి కిందికి పడిపోవడం,
అక్కడ అద్భుతం జరిగిపోయింది. అక్కడ మారు మనసు పొందాడు, కళ్ళు పోయినాయి. తిరిగి దేవుడు ఆయనకు దారి చూపించడానికి ఆ నడిపించాడు, ఆయన కళ్ళు వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడు అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప నేను దేని యందు అతిశయించుట నాకు దూరమవును కాక. నాకు చాలా తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, చాలా గొప్ప వంశం పుట్టినవాడను, నాకు అన్నీ తెలుసు, శాస్త్రులు పరిసయ్యులకు ఉన్నటువంటి జ్ఞానం నాకున్నది, కానీ అవన్నీ కూడా నేను అతిశయించుటకు వీలు లేదు. సిలువ కొరకు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని యందు నేను సిలువ వేయబడి ఉన్నాను. లోకమునకు నేను సిలువయబడి ఉన్నాను అని గలతీ సంఘానికి రాసిన ఉత్తరంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రస్తుత కాలంలో సిలువ అనగానే కొంతమందికి సిలువ చేసింది ఏం లేదు, కానీ కొంతమంది సిలువను చూడడానికి కోపం వస్తుంది వాళ్ళకు. ఎందుకో ఏమో నాకు అర్థం కాదు, సిలువ ఏం చేయదు. మరి సిలువలో మృత్యుంజయుడైన యేసుక్రీస్తు లోకరక్షకుడు. ఆ లోకరక్షకుని యొక్క గుర్తు యావత్ ప్రపంచమంతా ఉన్నది. కొంతమంది ఆ సిలువను చూడగానే అసహించుకుంటారు. అందుకే పరిశుద్ధుడైన పౌలు అటువంటి వారి కొరకు కూడా ఉత్తరం రాశాడు. ఫిలిప్పీ పత్రిక 3:18 అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఎనిమీస్ ఆ పౌలు రాస్తున్నాడు. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. నేను ఏడ్చుచున్నాను, నాశనమే వారి అంతం. చూడండి ఎంత కఠినమైన మాట. సిలువకు శత్రువులు ఎంతమైతే ఉన్నారో వారి అంతము నాశనమని తెలియపరుస్తున్నాడు. ఎంత భయంకరమైనటువంటి మాట. ప్రియమైన వారలారా, మీరు సిలువకు శత్రువులుగా ఉన్నారా? సిలువను ప్రేమించేవారుగా ఉన్నారా? సిలువపైన మరణించి మృత్యుంజయిన యేసు యొక్క విశ్వాసంలో ఉన్నారా? ఈ యొక్క ధ్యానంలో, ఈ లెంట్ కాలంలో మీరు ధ్యానం చేయాలా? సిలువ నీకేం చేసింది? ఇదిగో నా మెడలో సిలువ ఉంది, యేసయ్య ఈ సిలువలో బలియాగం ఏనాడు గుర్తు, ఈ సిలువనే నేను మొక్కడంలే, యేసయ్యను మొక్కుతున్నాను, యేసయ్యను ధ్యానం చేస్తున్నాను, సిలువను ఒక గుర్తుగా వేసుకున్నాను. ఇంకా గలతికి రాసిన ఉత్తరం, ఫిలిప్పి రాసిన ఉత్తరం చూశాం. కొలసి సంఘానికి ఒక ఉత్తరం రాశాడు పరిశుద్ధుడైన పౌలు. 1:20 సిల్వ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటి ద్వారా తనతో సమాధాన పరుచుకొన వలయునని తండ్రి అభిష్టమాయను. మనకొరకు సిల్వలో తండ్రికి ప్రాణం అప్పగించినాడు. దేవుని యొక్క కుమారుడు, తండ్రి అయినటువంటి దేవునికి ఆ సిలువలో మానవులకు దేవునికి మధ్యలో ఉన్న అసమాధానాన్ని తీసివేసి ఆయన సిలువలో బలియాగమైనాడు. అందుకే చాలా ప్రాముఖ్యం సిలువను గురించి వార్త. అవిశ్వాసులకు వెర్రితనంగా ఉంది. ఎందుకు వాళ్ళకు వెర్రితనంగా ఉంది? వాళ్ళకేమంటే దేవుని కుమారుడు అంటారు, మనుషులందరి కొరకు రక్షకుడైతే ఈయన ఒక నేరస్తుడుగా సిలువపై మరణించడం అసత్యమని వారి ఆలోచన. దేవుని కుమారుడు ఏమది, ఈ మనుషులందరి కొరకు ఈ లోకానికి రావడం ఏమది, ఆయనను ఒక నేరస్తుడుగా చిత్రింపబడడం ఏమిది, ఇది సిలువ మీద మరణించడం అసత్యమని అది వారి ఆలోచన. కాబట్టి అది వాళ్ళకు వెర్రిగా ఉంది. మరి క్రీస్తుని ఎరిగిన వారందరూ ఆయనను విశ్వాసం ఉంచి యేసు క్రీస్తు ప్రభు మృతుల నుండి లేచిన దేవుని శక్తిని అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు నేను మాట్లాడుతున్నట్టు ఆయన శక్తి ద్వారానే, ఆయన యొక్క మహిమకరమైన క్రీస్తు సువార్తను పట్టి శక్తి నందుతాం. పరిశుద్ధుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరం రాశాడు 1:16 సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను, నమ్ము ప్రతివానికి రక్షణ కలగజేయుటకది దేవుని శక్తి. ఇట్ ఈస్ ఎ పవర్. ద మెసేజ్ ఆఫ్ క్రాస్ ఇస్ ఎ పవర్.
అది దేవుని యొక్క శక్తి. ఈరోజు నేను మాట్లాడుతుంటే దేవుని శక్తే. సిలువను గురించి ప్రకటించడానికి నేను సిగ్గుపడువాడని కాదు, నమ్మే ప్రతివానికి అది రక్షణ కలగజేసేటటువంటి. ఈరోజు వాక్యం వింటున్నా నీవు, సిలువను గురించి ఏ రీతిగా వాక్యం ప్రకటిస్తూ ఉన్నావు? నీకు ఎర్రిగా ఉందా, పిచ్చిగా ఉందా, ఒక ఆచారంగా వేసుకునేటువంటి ఒక గుర్తుగా ఉందా? ధ్యానం చేసుకో. అది గుర్తుగా ఉన్నట్లయితే ప్రయోజనం లేనటువంటిది ప్రియ నా బిడ్డలారా. అది శక్తి, దేవుని యొక్క శక్తి. యెషయా గ్రంథం 29:14 మరలా జనుల ఏడలో ఒక ఆశ్చర్య కార్యములను జరిగింతును, వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగు, వారి బుద్ధిమంతులు బుద్ధి మరుగైపోవును. దేవుని జ్ఞానముతో మనుషుని జ్ఞానం ఎలా పోల్చగలం? పోల్చలేము. దేవుని జ్ఞానముతో మనుషుని జ్ఞానాన్ని మనం పోల్చలేము. అంత గొప్ప విషయాన్ని కీర్తన గ్రంథకర్త 33:10 11వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 33:10-11 చూస్తున్నారు, దయచేసి గమనించండి. అన్యజనులు ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలు ఆయన నిష్ఫలముగా చేయును. అనగా మానవుని యొక్క జ్ఞానం ఏ పాటిది? మానవుని యొక్క జ్ఞానం ఏ పాటిది? మానవ జ్ఞానం, దేవుని జ్ఞానముతో మనిషిని జ్ఞానము ఎలా పోల్చగలం? పోల్చలేము. అందుకే జ్ఞాని ఏమయ్యను? ఒక్కడు కనిపించడం లేదు. దేవుడు తప్ప ఒక్కడే జ్ఞానవంతుడు లేడు. జ్ఞానులు, శాస్త్రులు, తర్కవాదులు ఏమయ్యారు? సత్యం గ్రహించలేరు. బైబిల్ చదువుతారు, సత్యం గ్రహించరు. సత్యం ఏమిటో గ్రహించండి. నిష్టం ఉంటే ఏసైనా ఆరాధన చెయ్యు, లేకపోతే మానేయి. కానీ వాట్ ఈజ్ ట్రూత్? దేవుని వాక్యం వింటున్నటువంటి అన్యజనులు అయినా సరే, క్రైస్తవులు అయినా సరే, ఎవరైనా సరే, సత్యం అనేది ఏంటో గ్రహించండి. గ్రంథాలన్నీ చదవండి, సత్యం ఏమిటో తెలుసుకోనండి. జ్ఞానవంతులైనటువంటి అక్కడంటూ జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈరోక తర్కవాది ఏమయ్యను, ఒక్కడు కూడా కనబడడం లేదు. బైబుల్ చదువుతాం, సరైన జ్ఞానం మనకు లేకపోతే ప్రయోజనం లేదు. దేవుడు తన స్వీయ పుత్రుని సిలువ మరణం పొందుటకు పంపడం ద్వారా దేవుడు ఈలోక జ్ఞానమును వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఈలోక జ్ఞాని వాని జ్ఞానంతో నశిస్తాడు. క్రీస్తు విశ్వాసం ఉంచేవాడు చిరకాలం జీవిస్తాడు. ఈలోక జ్ఞానం మీదని ఆధారణ పడినటువంటి వాడు మరి నశిస్తాడనే విషయాన్ని సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఈలోక జ్ఞానం దేవుని జ్ఞానం నెరగలేదు. పౌలు గారు కొరంతి సంఘానికి రాసినటువంటి 1:14 ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని జ్ఞానమును గుర్తించలేడు, దేవుని ఆత్మను విషయాలు అంగీకరింపడు. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన మనిషి, అవి అతనికి వెర్రితనంగా ఉంటాయి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపగలడు గనక అతడు వాటిని గ్రహింపజాలడు. ఈలోక జ్ఞానము దేవుని జ్ఞానమును వెర్రితనమనుచున్నది. క్రీస్తునందు విశ్వాసం ఉంచువారికి రక్షణ అనుగ్రహిస్తాడు. ప్రియబిడ్డలారా, అమ్మలారా, ఎలారా, యూదులు జ్యూస్ ఎల్లప్పుడూ ఆయనను విశ్వసించడానికి ఎప్పుడు మహత్కార్యాలు, సూచక్రియలు అడుగుతూ ఉన్నారు. మత్తయి సువార్త 12:38, మార్కు 8:11, యోహాను 2:18 సూచక్రియలు అడుగుతూ ఉన్నారు. యేసు మృతుల నుండి లేవడమే గొప్ప సూచక్రియ, అయినా ఆయన విశ్వాసం ఉంచలేదు. గ్రీసు దేశస్తులు ఎప్పుడు జ్ఞానం కొరకు, ఈలోక జ్ఞానం కొరకు వెతుకుతున్నారు.
అన్యజనులకు యూదులకు శిలువ మీద మరణించడం, యేసుప్రభు శిలువ మీద మరణించడం వాళ్ళకు వెరితనంగా ఉంది. అయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి శిలువ వేయబడిన క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానంనై ఉన్నాడు. దేవుని చేత పిలబడిన వారే విశ్వాసులు. సర్వశక్తి సర్వజ్ఞానం దేవుని అందునవి. ప్రేమైన బిడ్డలారా, శిలువను గురించిన వార్త నశించున్న వారికి వెరితనం, రక్షించున్న వారికి అది గొప్ప శక్తి. శిలువ విశ్వాసులకు రక్షణ, శిలువ విముక్తి కలగజేస్తుంది. యూదులు శిలువను ద్వేషిస్తున్నారు, క్రైస్తవులు శిలువను ప్రేమిస్తున్నారు. శిలువ లేకుండా సువార్త శూన్యం. ఏ ప్రసంగం చేసినా, ఎంత వాక్యం ప్రకటించినా శిలువ లేకుండా, శిలువ సువార్త లేకుండా చేస్తే అది ప్రయోజనమైనటువంటిది కాదు. శిలువ బాధకు దుఃఖానికి గుర్తు. రక్షణ ఉన్న వారికి ఇట్ ఈజ్ అ పవర్. యేసు మరణానికి పూర్వం శిలువను హేయంగా నీచంగా భావించేవారు, ఎందుకంటే అది ఒక నేరస్తునికి సంబంధించింది అని ఆలోచన చేశారు. యేసు మరణము జయించి తిరిగి లేచాక శిలువ యొక్క విలువ పెరిగింది, విజయానికి రక్షణకు గుర్తుగా ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియములారా, అయ్యలారా, బిడ్డలారా, ఈ లెంట్ దిన కాలంలో ఈ 40 రోజులు శిలువను గురించి ఎక్కువగా ధ్యానించడం, శిలువ ధ్యానాలు పాడడం, పాటలు పాడడం, మరి సేవకులు ప్రసంగాలు చేయడం, సాధారణంగా శిలువ మీద పలికిన 7 మాటలు గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే 12 గంటల నుంచి 3 గంటల వరకు వీలైతే 7 సేవకులు సందేశాలు ఇవ్వడం, తిరిగి వచ్చే సంవత్సరం గుడ్ ఫ్రైడే లెంట్ వరకు శిలువ ధ్యానాలు చేయకపోవడం కేవలం ఒక ఆచారంగా ఆనవాయితీగా మారిపోయింది. ఇది సరి అయింది కాదు. 365 రోజులు శిలువ ధ్యానాలు చేయాలి, చేయవచ్చు. ఉపవాసం ఎప్పుడైనా చేయవచ్చు 365 రోజులల్లా. ఈ లెంట్ దినాలనే ఉపవాసం చేయాలని లేదు. 365 డేస్లో ఎప్పుడైనా నీ ఉపవాసం ఉండవచ్చు, తప్పు లేదు. శిలువ సువార్తను బ్రతికున్నంత కాలం, బ్రతికున్నంత రోజులు ప్రచారం చేయాలి. శిలువ లేకుండా మనం ప్రసంగం ముగించవద్దు. గుడ్ ఫ్రైడే రోజే 7 మాటలు మాట్లాడాలా? వేరే రోజు మాట్లాడొద్దా? ఉపవాస దినాలు 40 రోజులు అప్పుడే ఉండాలా? వేరే రోజులు ఉండకూడదా? ఒక పద్ధతి అయిపోయింది, ఒక ఆచారం అయిపోయింది, ఒక కట్టుబాటు అయిపోయింది. మారండి. శిలువ మీద మాటలు ఎప్పుడైనా దైవవాక్యం అందించవచ్చు. నువ్వు 40 రోజులు ఉంటావా, 4 రోజులు ఉంటావా, 6 రోజులు ఉంటావా, 7 రోజులు ఉంటావా, 21 రోజులు ఉంటావా, 365 రోజులు ఎప్పుడైనా ఉండవచ్చు. శిలువను గురించినటువంటి వారితో ఒక లెంట్ సీజన్లో మాత్రమే వాడేది కాదు, ఎప్పుడైనా ఇది సరి అయినటువంటి వార్త. యేసు క్రీస్తు ప్రభుల వారు మనలను పాపములను విమోచించి ఆ ఘోర శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. ఇంతకుముందు చెప్పాను, మనం శిలువను పూజించడం లేదు, కానీ ఆ శిలువ మీద మరణించి లేచిన యేసయ్యను హృదయపూర్వకంగా ఆరాధించాలి, ఆరాధిస్తున్నాం. క్రీస్తును శిలువ వేయకముందు రోమీయులు కఠిన శిక్షగా తప్పుగా భావించారు. రోమీయులు కఠిన శిక్షగా తప్పు చేసిన వారిని చేతులు బంధించి మేకులు కొట్టి వేలాడదీసేటటువంటి వారు. బాధపడి బాధపడి చనిపోవడం, ఘోరమైన మరణం పొందేవారు. ప్రియ బిడ్డలారా, క్రైస్తవులు శిలువను నిరీక్షణగా సూచనగా విశ్వాసంను అభివృద్ధి పరచుకోవడానికి శిలువ ధ్యానాలు చేయాలి. మన పాపములను బట్టి యేసయ్య శిలువ మీద వ్రేలాడినాడు. మనమందరము ఆయన మరణములో పాలివారమై ఉన్నాము.
పాప పరిహారార్థ బలిగా మనందరి కొరకు సిలువలో యజ్ఞ పశువు అయినాడు. అందుకే పరిశుద్ధులైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 3:23 అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపులే, కానీ ఆయనను విశ్వాసం ఉంచితే, ఆయన నమ్మితే పాపం నుంచి విమోచన లభిస్తుంది. సిలువలో ఆయన చూపించినటువంటి ప్రేమ, ఆయన ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు కనబడుతున్నది. కేవలం ఒక జాతికి, వర్గానికి మాత్రమే కాదు, అన్ని కులముల వారికి, అన్ని మతముల వారికి, అన్ని సిద్ధాంతములు నమ్మకాలు కలిగిన వారి యెడల త్యాగపూరితమైన ప్రేమ వెల్లడిపరచబడుతూ ఉన్నది. ప్రియమలారా, బిడ్డలారా, సిలువల నుండి యేసుక్రీస్తు అందరినీ ప్రేమించున్నాడు. పౌలు గారు Ephesians 3:19 రాస్తూ, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గలవారు కావాలనని నేను ప్రేమించుచున్నాను అని పౌలు గారు క్రీస్తు ప్రేమను వెల్లడిపరుచున్నాడు. మనం మరణ శిక్ష పొందుటకు, మనం మరణ శిక్షణ పొందుటకు అర్హులమైన మన కొరకు శరీరధారి అయి ప్రత్యక్షమైన దేవుడు తన్ను తాను శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. ప్రేబిడ్డలారా, మలారా, మన జ్ఞానముతో ఆయన ప్రేమను గ్రహించుట అసాధ్యము. పరలోకం ఉన్నదని మనం నమ్ముచున్నాం. ఎక్కడున్నది, ఎంత ఎత్తు ఉన్నది అని ఆలోచించవలసిన అవసరం లేదు, కానీ అది ఒక మహిమ గల స్థలం. మనం క్రీస్తును విశ్వసించి సొంత రక్షకును అంగీకరిస్తే ఆ మహిమ గల స్థలానికి ఆయన తీసుకుంటాడు. పాత నిబంధన కాలంలో Genesis 22 అబ్రహాం ఇస్సాకు బలి క్రీస్తు త్యాగానికి గుర్తుగా గొర్రెపిల్లను చూపిస్తూ ఉన్నాడు. దావీదు మహారాజు కీర్తన గ్రంథంలో 22 నా దేవా నన్ను ఏల విడనాడుతీవని ఆయన ముంగుర్తుగా చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 53, Leviticus 16 క్రీస్తు శిష్యులు మరణం గురించి ముందుగా చెప్పబడింది. మత్తయి సువార్త 27:46 కీర్తన 22 నెరవేర్పు జరిగింది. పాపం ఎరుగని క్రీస్తు మన కోసం పాపముగా చేయబడ్డాడు. సిలువలో ఆయన మన కొరకు దాహం పొందాడు. నేను తప్పిగొనుచున్నాను ఆత్మల దాహం. ప్రియబిడ్డలారా, మలారా, మన పాపముల కొరకు సిలువలో వేదన సహించినాడు. సిలువలో బలియాగములో ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన సమర్పణ విన్న తర్వాత పరలోకం వెళ్ళాలంటే క్రీస్తు సిలువ మరణం ధ్యానించి, ఆయనను రక్షకునిగా విశ్వసించి, మీ పాపములను విడిచి పశ్చాత్తాపడి ఆయనను మీ రక్షకునిగా అంగీకరించండి. దేవుడు మిమ్మను దీవిస్తాడు. సిలువను గుర్చినటువంటి వార్త రక్షించబడుచున్న నాకు, వినుచున్న మీకు, విశ్వసిస్తున్న మీకు అది దేవుని గొప్ప శక్తి ఉన్నది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనం దీవించును గాక. ఆమేన్. దయగల ప్రభువా, పౌలు గారు చెప్పిన రీతిగా సిలువను గురించిన వార్త నశించున్న వారికి, అనగా అవిశ్వాసులకు, నమ్మనటువంటి వారకు అది వెర్రిగా, పిచ్చిగా ఉంది. కానీ ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు, దైవ కుమారుడు, దైవాత్మ సంబూతుడు నమ్మిన వారికి అది దేవుని శక్తి అని గ్రహిస్తున్నాం. అలాంటి శక్తి విన్న ప్రతి వారి బిడ్డలో దయచేయమని యేసు నామమును అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.